హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు క్రిస్మస్ వరల్డ్. ఇంకా ఇవాళ వీడియోలో వచ్చేసి 3 రోజుల తలక వీడియో షూట్ చేశానండి. కొంచెం హెల్త్ బాగోలేదు, ఇంట్లో అందరికీ ఫీవర్ అలాగే జలుబు ఇవన్నీ వచ్చాయండి. అయితే మెడిసిన్ అదే యూజ్ చేసుకున్నాము, ఇప్పుడైతే ఓకే. సో ఈ 3 రోజుల తలక వీడియో ఒకేసారి ఎడిట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నానండి. మార్నింగ్ ఏంటంటే ఎంత హెల్త్ బాగోలేకపోయినా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకేంటంటే మనకి హెల్త్ బాగోలేకపోయినా అంత పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్ళకి ఏవైనా కొంచెం హెల్త్ బాగోలేకపోతే మనం కొంచెం డల్ అయిపోతాం, అంతే కదండి. నార్మల్గా ఏంటంటే ఎప్పుడూ పూజ చేసే టైంలో ఒక్క 10 నిమిషాల పాటు ఏవైనా స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటానండి. ఈరోజైతే అంత ఓపిక లేదు, నార్మల్గా దీపం పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ గంధం రెడీ చేసుకుంటున్నానండి. ఇది నార్మల్ పౌడరే, అయితే కొంచెం రోజ్ వాటర్ కలిపేసి నేను కలుపుకుంటున్నానండి. రోజ్ వాటర్ కొంచెం వాసన బాగుంటుంది. ఇలాగేంటంటే ఇల్లంతా కూడా ఒక మంచి వాసన వస్తుందండి చందనం పౌడర్లో ఇలా రోజ్ వాటర్ కొంచెం కలుపుకుంటే. ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి మీతో. దేవుడి కుందులు అంటే మనం దీపం పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనం అప్పుడే ఒకవేళ శుభ్రం చేసుకున్నాం అనుకోండి, దీపం వెలిగించినప్పుడు చెట్పట్లాడుతుంది కదా, అలాగా చెట్పట్లు ఆడకూడదండి, అలా సౌండ్ రాకూడదంట. కాబట్టి ముందే కొంచెం మనం అంటే ముందు రోజే సిద్ధం చేసుకుంటే మంచిది. లేదు అలా కుదరని పక్షంలో ఇప్పుడు ఒకవేళ మనం వెంట వెంటనే క్లీన్ చేసుకుంటున్నామంటే ఒక చిన్న టిష్యూ పేపర్తోటో లేకపోతే ఒక మంచి క్లాత్తోటో శుభ్రం చేసుకొని తుడిచేసుకొని అప్పుడు మనం దీపం పెట్టాలండి. ఇంకా ఇవాళ వీడియోలో మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తానండి. అలాగే నా లవర్తో బయటికి వెళ్ళానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు కూడా చిన్న వీడియో క్లిప్ షూట్ చేశానండి, చెప్పాను కదా. 3 రోజుల తలక చిన్న చిన్న వీడియో క్లిప్సే నేను ఎడిట్ చేస్తున్నాను. మరీ వీడియోలు ఎంది అయిపోయినా కూడా మీకు కూడా బోర్ కొట్టొచ్చేమో, కాబట్టి చిన్న వీడియోవే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక మాట గుర్తొచ్చిందండి, ఏంటంటే ఎప్పుడైతే మా చిన్నప్పుడు ఒకవేళ మా ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే మా అమ్మ అయితే దేవుడి కోవిల్కి వస్తాను, ఏవైనా ఫలానది నైవేద్యం పెడతాను అని చెప్పేసి మొక్కుకునేనండి. ఆ విషయంలో అయితే చిన్న మెమొరీ అయితే గుర్తుకొస్తున్నది నాకు. ఇంకా ఈరోజు పూజలో ఏంటంటే కొంచెమే పువ్వులు ఉన్నాయండి, వెళ్ళి తెచ్చుకోలేకపోయాను. ఏంటంటే నాకు ఎక్కువగా పువ్వులు పూజ చేసుకోవడం అంటే ఇష్టం అండి. అంతకీ లేదు అనుకుంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వైనా నాకు ఉండాలి, అప్పుడే నాకు నచ్చుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కొన్ని చావంతి పువ్వుల తలక రెక్కలైతే ఇలాగా రాలిపోయాయి, వాటిని కూడా నేను ఇలాగా అలంకరణలా చేసుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టం, పువ్వులంటే నాకు చాలా ఇష్టం. అయితే మా ఇంటి దగ్గర దొరకవండి, ఏంటంటే ఇవి కొని తీసుకొస్తుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 1/2 కిలో మా ఊర్లో ఏంటంటే 80 రూపాయలు తీసుకుంటారండి, అలాగ ఒక 1/2 కిలో తీసుకొస్తాను. కొంచెం కొంచెంగా నేను రోజు పూజ చేస్తుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయిందండి, హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంటే నా కుటుంబమే అనుకొని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ ఫీవర్ అలాగే కోల్డ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, కాబట్టి మీ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే నేను వంట చేసేందుకు వచ్చేసానండి. ఈ రోజు అయితే టిఫిన్ తినడం అలాంటివి ఏంటి ఎవరికీ బుద్ధి పుట్టలేదు, డైరెక్ట్గా వండేస్తే తింటాము అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోయినా లేకపోతే ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తుంది చూడండి, ఆ టైంలో ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఖుష్కా రైస్ చేస్తానన్నమాట. దీనికి మనం వెజిటేబుల్ పులావ్ కూడా అనుకోవచ్చు. ఇలాగేంటంటే అన్ని వెజిటేబుల్స్ కూడా ఇందులో మనకి ఒకే చోట ఉంటాయి. నెక్స్ట్ పెరుగు కూడా వాడతాను, బిర్యానీ టైప్ అనమాట, దమ్ చెయ్యను, నార్మల్గా ఖుష్కా రైస్ చేస్తున్నానండి ఈరోజైతే. సో వెజిటేబుల్స్ కూడా కొన్ని ఉండాలి ఇంట్లోని, నిండుకున్నాయి, తెచ్చుకోవడానికి తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఉన్న వాటితోటి చేస్తున్నానండి ఖుష్కా రైస్. ఇదేంటంటే మనకి లంచ్ బాక్స్లో మనం కూడా చేసుకొని పంపించవచ్చు పిల్లలకి, కాబట్టి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. ఇంకా వీడియో మొదట్లో మీతో షేర్ చేశాను కదా,
కొన్ని పాతకాలం నాటి జ్ఞాపకాలు మీతో షేర్ చేస్తానండి అని చెప్పేసి, అయితే మీరు వీడియోలో ఖుష్కా రైస్ చూస్తుండండి. నేనైతే ఒక చిన్న మెమరీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంతకు ముందరే చెప్పాను కదా, ఎప్పుడైతే మా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే తగ్గించేసి దేముడా నేను గుడికి వస్తాను అని చెప్పేసి మా అమ్మ మొక్కుకునేది. ఎక్కువగా తను శివుడి కోవిల్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకుంటుంది అనమాట. అయితే డాడీ కూడా ఏం అనేవారు కాదండి. ఎప్పుడైతే తగ్గిపోయి ఒక రోజు చూసుకునేవారు, అంటే డాడీ సెలవు చూసుకోవడమో లేకపోతే సోమవారం అయితే శివుడికి ఇష్టమైన రోజు కదా, ఆ రోజులో అయితే బయలుదేరిపోయేవారు. అయితే ఈ మా అమ్మ డాడీ తలకా ఈ విషయంకి ఇంకా వ్యాలంటైన్స్ డేకి చిన్న లింక్ ఉందండి, కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. అయితే మార్నింగ్ అయితే అందరు స్నానం అయిపోయిన తర్వాత అయితే అమ్మ అయితే కోవిల్కి వెళ్ళి వచ్చిన వరకు టీ కూడా తాగదు, నెక్స్ట్ నీళ్ళు కూడా తాగదు. ఆ తర్వాత ఏంటంటే కోవిల్లో తను స్వయం పాకం ఇద్దామని కూడా మొక్కుకొని ఉంటుంది. అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు పూజ చేస్తుంది, ఒక తోటకూర కట్ట, బియ్యం ఇవన్నీ స్వయం పాకంలో సెట్ అయి ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లోనే తను రెడీ చేసుకొని పట్టుకొని వెళ్తుందండి. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మహాభారతం స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే అమ్మ అంటుంది నడిచి వెళ్తాను అని చెప్పి అంటుందండి. అక్కడ వస్తుంది మా డాడీకి ఏంటంటే నేను నడవలేను, పిల్లలు ఇద్దరున్నారు, రిక్షాలోనే మేము మా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రిక్షాలోనే వెళ్ళేవారండి. అయితే రిక్షాలో వెళదాం అని చెప్పి మా డాడీ అనేవారు. అక్కడ మొదలవుతుంది. కానీ అమ్మ ఏంటి తినకపోయి ఉంటుంది కదా, తాగకపోయి ఉంటుంది, డాడీ ఎంత తిట్టినా కూడా ఆ గడికి కామ్గా ఊరుకుంటుంది, నా ముక్కు తీరిపోతున్నది కదా ఇలాగ అంటూనే ఉంటారు అని చెప్పేసి ఊరుకుంటుంది. ఎప్పుడైతే కోవిల్ నుంచి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కోవిల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు రిక్షా ఎక్కుతుందన్నమాట. డాడీ అంటారు రిక్షా ఎక్కితే ఏంటి నీకు ఆ దేవుడు చెప్పాడా నడిచి రమ్మని. అంటే మా అమ్మ అంటుంది అతను స్నానం చేయకపోయి ఉంటారండి, నా మడికి పనికిరాదు. ఇంకా అమ్మ ఏమైనా ఊరుకుంటుందా, తను కూడా అంటుంది నేను మీకోసమే కదా మొక్కుకున్నాను, మీరేమో నాకు నోటికొచ్చిన తిట్లు తిడుతున్నారు అని చెప్పేసి. అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత డాడీ ఏమో సగం దారిలో ఎక్కడైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే స్వీట్ స్టాల్ కానీ ఏవైనా చూసారంటే అక్కడ రిక్షా ఆపేసి మాకు ఇష్టమైనవి తీసుకొచ్చేవారనమాట. అంతే, అక్కడితోటి గొడవ అయితే అయిపోయేది. ఈ గొడవ అంతా చూస్తున్న ఆడియన్స్లో నేను మా అన్నయ్య అసలు పట్టించుకునేవారమే కాదు, ఇది కామనే కదా వీళ్ళిద్దరికీ అని చెప్పేసి మేమైతే అసలు పట్టించుకునేవారే కాదు. అంటే ఏవైనా కొనిసిచ్చే కొనిసిస్తే తినేసేవారు అనమాట. ఇదైతే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏంటంటే లింక్ చెప్తానండి, మేబీ కొంతమందికి అర్థం అయిపోయే ఉంటుందండి. అసలైన ప్రేమ అంటే ఇదేనండి. ఏవైనా మాట మంచి ఆడుకున్నారే అనుకోండి, ఒక్క గడి కోసమే మాత్రమే. కానీ ఇవాళ రేపు అలా జరగట్లేదు కదా, యాసిడ్ పోసుకోవడం లేకపోతే ఏంటంటే చిన్న మాటకి అది పెద్ద గొడవలా చేసుకొని విడిపోవడం ఇలాంటివన్నీ ఇవాళ రేపు కామన్గా జరుగుతున్నాయి కదండి. కానీ అసలైన ప్రేమ అంటే మనకి ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి మనం ప్రేమించాలి తప్ప ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కదండి. ఇంకా ఇప్పటి వరకు అయితే మాటల్లో ఖుష్కా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను. దీనికి మనం సాలన్ కూడా అనుకోవచ్చు. కొంచెం పల్లీలు, నువ్వుల పప్పు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుంటానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీన్ని పేస్ట్ చేసుకుంటానన్నమాట చల్లారాక. ఇంకా ఈ ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం గసగసాలు అలాగే ఒక చిన్న గిన్నెతో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటానండి. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడు కావాలో అప్పటి కోసమే కొంచెం చేసుకుంటూ ఉంటాను. ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ, మరి కొంచెం ఉల్లిపాయలండి. ఇంకా టమాటాలు కూడా నేను యాడ్ చేశాను. ఇంకా టమాటాలు అయితే చాలామంది యాడ్ చేయరండి, ఇదైతే ఆప్షనలే, కొంచెం పుల్లగా వస్తే బాగుంటుంది నోటికి అని చెప్పేసి నేనైతే యాడ్ చేశాను. ఇంకా కొంచెం పసుపు, అలాగే ఈ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అయితే అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మరి ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి. కొంచెం కారం గుండు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటానండి. ఇది కొంచెం మనకి గ్రేవీ కొంచెం చిక్కగానే ఉంటుందండి.
ఇంకా ఇక్కడైతే నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి మన టేస్ట్కి సరిపడా. ఇంకా కొంచెం కొత్తిమీర అండి. ఎటువంటి మసాలా గుండ కూడా మనం యూజ్ చేయక్కర్లేదు. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ అయితే. సో గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం వైట్ రైస్ కూడా వండానండి. ఏంటంటే మా ఇంట్లో ఇలాంటి మసాలా ఐటమ్స్ ఏవైనా వండేవనుకోండి కొంచెం మజ్జిగను కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇంకా వంట అయితే సూపర్గా వచ్చిందండి, అందరికీ నచ్చింది కూడా. సో ఇది అయితే వ్యాలంటైన్స్ డే రోజు వీడియో అనమాట. ఈవినింగ్ చెప్పాను కదా నా లవర్తో బయటికి వెళ్తానని చెప్పేసి, మా అమ్మేనండి, నేను అమ్మతోటి బయటకు వచ్చానమాట. తనకి కొన్ని వస్తువులు కావాలి అయితే తను వచ్చి ఎంచుకుంటుంది. ఇంకా తను ఏంటంటే బేరం ఆడి తీసుకుంటుంది. ఇలాంటివన్నీ తనకు కొన్ని నచ్చుతాయి అనమాట. సో తీసుకొచ్చానండి మార్కెట్కి. సో మీరు కూడా మా ఊర్లో మార్కెట్ చూసియండి ఒకసారి. అంటే ఇంతకు ముందర షేర్ చేశాను కానీ రోజు రోజుకి దుకాణాలు పెరుగుతూ ఉంటాయి కదండి, ఎలాంటి ఐటమ్స్ దొరుకుతున్నాయి ఏంటి మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇది ఒక్కటేనండి మార్కెట్ ప్లేస్ అనేది, లక్ష్మీ బజార్ అండి. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మధ్యలో షూట్ చేస్తుంటే గోమాత కూడా వెళ్ళిపోతున్నారు. అయితే కొంచెం దూరం నుంచే ఇష్టమేనండి, దగ్గర నుంచి అంటే కొంచెం భయం మట్టేస్తుంది అని చెప్పి. ఇంకా ఇక్కడైతే ఒక్కసారి మార్కెట్ దగ్గర లుక్ అయితే మీకు పాలక్ 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 ఇది మెంతి కూర కాదు, కొత్తిమీర. కరేపాకు ఉందా? కరేపాకు ఉంది. కొత్తిమీర ఎంత అమ్మ ఇది? 20 రూపాయల. పాలక్ తీసుకున్నాం, పాలక్ పాలక్ తీసుకున్నాను తీసుకున్నాం. ఆవస్నది యాపిల్ ఎంత? మీరు ఎంత? అమ్మ గ్రేప్స్ తింటావా? అమ్మ చాలా బాగుంది తల్లి. ఎంత అమ్మ? ఒక చుట్టూరు నువ్వు చుట్టూరు బాగున్నాయా? ఇందా తల్లి, ఇది 260. సర్దుతున్నట్టుంది మా చాలా.
ఇంకా మార్కెట్లో కొనడం అంతా అయిపోయిందండి. చూసారు కదా, ఇందాకలు అయితే డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాను. నా దగ్గర 300 రూపాయలు మిగిలేయండి. అదే మా అమ్మాయి అంటుంది, ఏంటి లెక్క పెడుతున్నామని చెప్పేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఏంటేంటి ఖర్చు పెట్టానో అవన్నీ రాసుకోవడం ఇదొక అలవాటు అండి నాకు. సో వచ్చినప్పుడైతే అమ్మకి ఆటోలో తీసుకొచ్చానండి. తను కొంచెం నడవలేదు కదా ముణుకులు నొప్పి, 300 మిగిలేయండి. నాకైతే 100 రూపాయలు ఆటో భయ్యాకి ఇచ్చేస్తాను, ఇంకా 200 అయితే మిగిల్చుకొనే వచ్చానండి. ఇదైతే ఇవాళ షాపింగ్ అన్నమాట. ఎంతైనా మన తల్లిదండ్రులకి మనం అంటే వాళ్ళు మనకి ఎంత ప్రేమిస్తున్నారో మనం వాళ్ళకి వాళ్ళ తలక రుణం ఈ జన్మకైతే తీర్చుకోలేమండి. ఇది మటుకు నిజమే, ఒప్పుకుంటున్నారు కదా. సో ఆటోలో రిటర్న్ వచ్చేస్తుంటే గేట్ వేసేసాడండి. ఏదో ట్రైన్ వస్తుంది, మీతో కూడా షేర్ చేస్తానండి. మీకు చూడండి ఇలాగ ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోతుందంటే, ఏవైనా అర్జెంట్ వచ్చిందంటే మటుకు కొంచెం కష్టమే. ఇంకో పక్క అయితే మరొక దారి ఉందండి, అటువైపు అయితే రీసెంట్గా కొంచెం రిపేర్ అవి చేశారు. సో ఆటో అయితే వెళ్ళదు, బైక్లు ఇలాంటివి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఏదో ట్రైన్ వెళ్తున్నదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి ఛానల్ ఒకవేళ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.